ఏరువాక పౌర్ణమి, వాడుకలో ఏరంక పౌర్ణమి అంటాం. దీంతో సాధారణ పరిస్థితులలో అయితే కృష్ణాగోదావరి నదులు ఈ సమయానికి పారుతూ రైతులకు ఆనందాన్ని నింపేటువంటి ఒక శుభ సందర్భంగా ప్రజలు చూస్తారు. ఏరంక పౌర్ణమి అంటే ఏరు వచ్చింది, ఏరు బారింది అని చూస్తారు. ఈ కాలమయమనో పుణ్యాత్ముల కాలు పెట్టిన పుణ్యమో తెలియదు, కానీ ఇప్పటిదాకా నదులలో నీళ్ళు అయితే కనిపిస్తలేవు. పుణ్యాత్ములు పాదం మోపిన దాన్ని బట్టి కూడా కాలాలు అవుతాయి అంటారు పెద్దలు. సరే, రాష్ట్ర ప్రభుత్వం మేము మొదటి నుంచి మా సందేహాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగానే రైతాంగ విషయంలో పూర్తిగా దగ మోసం చేయడం కోసం, రైతుల గొంతు కోయడం కోసమే కట్టుబడి ఉందని చెప్పి తేటతెల్లమవుతా ఉంది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఆచరణలో జరుగుతున్నది అదే. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రాష్ట్ర ప్రజలకి. అది వృద్ధుల పెన్షన్లు కావచ్చు, వికలాంగులే కావచ్చు, లేకపోతే మహిళలే కావచ్చు, విద్యార్థులకు చెప్పిన మాటలు కావచ్చు, టెన్త్ ఇంటరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పిల్లల కోసం కావచ్చు. ఓయప్ప ఊకదంపుడు ఉపన్యాసాలలో ఒకటి కాదు, వందలు వేల అబద్ధాలు మాట్లాడింది ఎన్నికల ముందు. చాలా నమ్మబలికి మరి ప్రజల్ని మోసం చేసినారు. అన్నింటికి మించి అన్నదాతలను ఆగంబట్టించేటువంటి పని చేస్తున్నారు. ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి అసలు కేసీఆర్ ఏం చేసేట్టు మేము పెడతాం చూడు అన్నట్లు ఊరించినారు. ఇక కూర్చోండి వడ్డిస్తాం అన్నం, వడ్డిస్తాం ఇక కూర్చోండి అని చెప్పిండ్రు, కూర్చోబెట్టిండ్రు. ఆకలి అవుతుంది ఏమాయంటే ఆరు నెలలు ఆగండి అంటున్నారు. ఊరిచ్చి ఊరిచ్చి ఆరు నెలలు ఆగండి అంటున్నారు ఆకలైనటువంటి రైతాంగానికి. ఏ సీజన్కు ఆ సీజన్లో, ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటివి, రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. రెండు సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు. ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినారు, స్థాయిని మించి మాట్లాడినారు. కేసీఆర్ సన్నాసి రెండు పంటలకి ఇస్తున్నాడు, మేము వస్తే మూడు పంటలకి ఇస్తాం, 15,000 ఇస్తామని మాట్లాడి ఆ మాట్లాడినైనా నేను వేరే పదజాలం వాడను, కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు, గుర్తు చేస్తున్న వాళ్ళ కుసంస్కారాన్ని. నీ 15,000 ఇచ్చే దేవుడు ఎరుగు, 10,000 గతి ఏమైంది? ఏం చేసినావు మొదటి రెండు సీజన్లు ఏం చేసినావు? సవ్యంగా రైతులందరికీ వచ్చిందా? ఎకరా ఇచ్చి నెల, రెండు ఎకరాలు ఇచ్చి మరో నెల, మూడు ఎకరాలు ఇచ్చి మరో నెల, ఎకరా ఇవ్వడానికే 190 తిప్పలు పడి, ఆ 10,000 ఇవ్వడానికే, ఆ 10,000 లెక్కను ఇవ్వడానికే 190 తిప్పలు పడి రెండు సీజన్లను సంపూర్ణంగా కూడా ఇవ్వలే అలాంటికి రెండు సీజన్లు. మూడో సీజన్ వచ్చింది ఇప్పుడు. ఈ మూడో సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక మూడో సీజన్, ఈ వానాకాలం స్టార్ట్ అయింది. పత్తి, మొక్క, జొన్న, ఇతర ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలన్నిటికి సంబంధించి ఇదివరకే వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైపోయినాయి వర్షాల యొక్క మోతాదును బట్టి ఆయా ప్రాంతాలలో. ఈ పాటికి పడాలి ఎప్పుడో రైతు బంధు వేయలే. ఇప్పుడేం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేటువంటి మాట, రెండు విషయాలు ఇక్కడ ముఖ్యంగా ఇవ్వాలి నేను చెప్పదలుచుకుంది రాష్ట్ర రైతాంగానికి, గుర్తు చేయ తెలుసుకుంది. ఒకటి రైతు బంధు, వాళ్ళ పరిభాషలో రైతు భరోసా. రెండు రుణమాఫీ. రైతు బంధుకి సంబంధించి ఏం మాట్లాడతారు క్యాబినెట్ డిసిషన్గా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పటిదాకా లీకులు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఇట్లా ఉంటే రాదు, అట్లా ఉంటే రాదు, ఇట్లుంటే వస్తుంది, అట్లుంటే వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చినారు. ఇటు స్పష్టంగా ఏం చెప్తున్నారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వివరాలన్నీ తీసుకుంటారట జూలై 15 వరకు. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చ చేసి మళ్ళీ ఆ తర్వాత దాన్ని రాష్ట్ర శాసనసభలో పెట్టి చర్చ చేసి అప్పుడు చేస్తారు. అప్పుడు వానాకాలం సీజన్ అంతా అయిపోతుంది. నువ్వు చేసేదేంది? దీనికి ప్రాతిపదిక ప్రభుత్వం చెప్తున్నటువంటి హేతుబద్ధత ఏంది? ఏం మిషన్ చెప్తుంది? ఏం కారణం చెప్తుంది? గుట్టలు గట్లకు కూడా పోయినాయి రైతు బంధు, అందుకే ఎవరికి ఇవ్వాలనో చూసి ఇవ్వాలి కాబట్టి. మరి మీ సర్కారు వచ్చినాక రెండు సార్లు మా లెక్క ప్రకారంగా అందరికీ ఇవ్వలే, సంపూర్ణం చేయలే రైతు బంధు. పోనీ మీ లెక్క ప్రకారంగా మీరు అనుకున్న ప్రకారంగా మొత్తం ఇచ్చినామని మీ ప్రగల్భాలే నిజమే అనుకుందాం, మరి రెండు సీజన్లు మీరు ఎట్లా ఇచ్చినారు, ఎవరికి ఇచ్చినారు?
ఆ గుట్టలు గట్లు ఉన్నది ఎందుకు సవరించలే? ఎక్కడైనా ఉంటే మొత్తం రైతు బంధు ఇచ్చేది వ్యవసాయ భూమికి. దాని ప్రాతిపదిక ఏంది? పట్టదారు పాస్ పుస్తకం. పట్టదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఇస్తాం. రైతుకి ఇచ్చినాక ఏదైనా ఒక రైతు ఏదైనా కారణం చేత ఇంట్లో ప్రమాదమో లేకుంటే మరోటో ఏదైనా సంభవించి చేయకపోతే మళ్ళీ సీజన్ చేసుకుంటాడు వ్యవసాయం. కానీ మీరు అన్నట్లే, మీరు అపవాదం మోపినట్లే, లేదా కొంతమంది దుష్ప్రచారం చేసినట్లే, ఎక్కడైనా కొండలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు కూడా ఇచ్చిండ్రు అని మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో, మరి అదైతే రెండు సీజన్లు మీరు ఎట్లా ఇస్తారు? ఇదో మౌలికమైన ప్రశ్న. పోనీ ఇది మీ దృష్టిలో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చేయండి, లేదు ఎందుకు సవరించాలి ఇప్పటిదాకా? ఈ సీజన్ వచ్చి రైతులు రెడీగా వ్యవసాయం చేసుకునేటప్పటికీ మీరు ప్రభుత్వ పరంగా మీరు చేసుకోవాల్సిన దిద్దుబాటు చర్య కదా అది. ఒకవేళ అందులో ఏమైనా సవరించవలసిన అంశాలు ఉన్నాయనుకుంటే ప్రజలకు మీరు చెప్పవచ్చు కదా, యంత్రాంగం ఉంది కదా, దానికి కోడే మడ్డం వస్తుంది. సింపుల్ లాజిక్ అండి. ఈ రాష్ట్రంలో రైతు బంధుకు అర్హమైనటువంటి రైతుల సంఖ్య 68,99,000. చివరి విడత మేము 11వ విడత ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాను. మా ప్రభుత్వంలో చివరిలో ఇచ్చినటువంటి 11 విడతలు ఇచ్చినాం, 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఒక్క రైతు బంధు కిందనే. 72,815 కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు కింద ఇచ్చినాం 11 విడతలు. ఒక సీజన్కు లాస్ట్ సీజన్కు మేము ఇచ్చినప్పుడు 7,624 కోట్లు ఇచ్చినాం. రైతులు కవర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య 68,99,000. భూ విస్తీర్ణము అప్పటికి మనం ఈ ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి కొన్ని పట్టాలు కూడా ఇచ్చి ఉన్నాము అప్పుడు, కాబట్టి వాటన్నిటికీ వర్తింపజేసేటట్లు ఆ రోజు 1,52,00,000 ఎకరాల భూమికి ఇచ్చినాం. చివరిసారిగా కేసీఆర్ సర్కార్ రైతు బంధు ఇచ్చినప్పుడు భూ విస్తీర్ణం 1,52,00,000 ఎకరాలు. ఇప్పుడు ఇవ్వడానికి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలేంది? ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, లేదా వచ్చింది గుట్టలు గట్లకు వచ్చింది, వ్యవసాయం చేయని భూమిలోకి వచ్చింది, మరి ఆ లెక్క ఎందుకు తీయలే ఈ 7 నెలల్లో? ఇదంతా శుద్ధ అబద్ధం. ప్రభుత్వం చెప్తున్నదంతా కూడా కుంటిసాకులు, హేతుబద్ధతకు నిలబడని వాదన వాళ్ళు చేసేటువంటిది. చిన్నపిల్లలకు అర్థమవుతుంది. ఎందుకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం భూమి, నేను ఇంతకుముందు చెప్పినట్లు 1,52,00,000 ఎకరాలు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వబడినటువంటి భూమి ఉంది. ఇందులో మీరు ఏ ఊరైనా తీసుకోండి, 12,600 పైచిలకు గ్రామ పంచాయతీల పరిధిలో మిగతా జనావాసాలు కూడా లెక్కేస్తానంటే దాదాపు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వ్యవసాయ భూమికి సంబంధించి ఏదో ఒక క్లస్టర్లో ఉంది. ఇప్పుడు అది ప్రతి 5,000 ఎకరాల భూమి ఒక క్లస్టర్లో ఉంది అలా తెలంగాణ. 2,603 క్లస్టర్లు ఉన్నాయి తెలంగాణలో. ఇవాళ మీ ఏ గ్రామమైనా ఏదో క్లస్టర్ పరిధిలో వస్తుంది, 5,000 ఎకరాల్లో పరిధిలో వస్తుంది. మీరు ఏ గ్రామంలోనన్నా పోయి విచారణ ఇస్తే అలా వ్యవసాయ అధికారులు ఉన్నారు కింది క్షేత్రస్థాయి దాకా. ప్రతి ఊరిలో ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కు ఎంత భూమి శిస్త అవుతుంది, ఏ పంటలు వేస్తున్నారు కూడా రికార్డ్ అయ్యి ఉంది ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ విధానం ఉంది, క్రాప్ బుకింగ్ ఉంది. ఈ క్రాప్ బుకింగ్ను, ఈ వ్యవసాయ డేటాను ప్రామాణికంగా తీసుకొనే కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని మొట్టమొదటిసారి అమలు చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ డేటా, అగ్రికల్చర్ డేటా బేస్నే వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. తీసుకొని భారతదేశం మొత్తంలో అమలు చేసినప్పుడు 50% మోర్ దాన్ 50% టార్గెట్ మేము తెలంగాణ ద్వారానే అచీవ్ చేసినామని చెప్పారు వాళ్ళు. మిగతా రాష్ట్రాలలో డేటా లేదు వాళ్ళు ఇద్దామనుకుంటే కూడా ప్రారంభంలో. కాబట్టి ఈ డేటా క్లియర్గా ఉన్నప్పుడు మీకు నిజంగానే దాని మీద సంశయం ఉంటే ప్రభుత్వానికి హేతుబద్ధంగా కొంత డబ్బు మిగిలించే అవకాశం ఉంది అని అనుకుంటే, ఒక ఊరు ఉదాహరణకు తీసుకోండి, రాష్ట్రంలో మీరు ర్యాండమ్గా ఎన్ని గ్రామాలు అన్నాయండి కలెక్టర్లకు పెట్టండి, వన్ డే బాధ్యత పెట్టండి, ర్యాండమ్గా తీపియండి. ప్రతి కలెక్టర్ పదిలో ఒక, ప్రతి మండలంలో ఒక ఊరు తీపియండి. రాష్ట్రంలో 6,700 మండలాల్లో 6,700 గ్రామాలు ర్యాండమ్గా ఒక గంటలో తీయచ్చు రికార్డ్, 1 అవర్ చాలు. ఓ నిర్దిష్టమైన గ్రామం, మీరందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే, మీడియా మిత్రులందరూ కూడా ఏదో గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. మీ ఊర్లో ఉన్న రైతుల పట్టదారు పాస్ పుస్తకాలు ఎన్ని, ఈ ఊర్లో ఎంతమంది రైతులకు రైతు బంధు వచ్చింది, ఇందులో వ్యవసాయం చేయని రైతు
అంటే గుట్ట ఉంది ఈయనకు, లేదా ఈయన అనర్హుడు అయి వచ్చింది అనేది లెక్క తీస్తే గంటల సేపట్లో రాదా అనండి. నిజంగానే ఉంటే ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు, అది ప్రభుత్వ తప్పిదం కాదు. ఒకటి అరా ఆయన నిజంగానే ఆయన ఉంటే దాన్ని సవరించవచ్చు, ఎప్పుడైనా సవరించవచ్చు. అట్లా ఉంటే ఇంత వెసులుబాటు పెట్టుకొని ఆధునిక యుగంలో సీజన్కు రైతుకు రైతు బంధు ఎగ్గొట్టేడు దానికి ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక మిష చెప్పి దీన్ని పొడిగించి రైతు బంధుకు అవసరమైనటువంటి మొత్తం డబ్బుల్ని కూడా రుణమాఫీ వైపు పెట్టుకొని కొంత రుణమాఫీ ఇచ్చి మేము అమలు చేసినామని చెప్పుకునే గొప్పల కోసం చేసేటువంటి కుట్ర ఇదంతా. అంటే ఓ దిక్కు రైతుల గొంతు కోసుకుంటా ఇంకో దిక్కు తడిగుడ్డ వేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది, అంతే కదా. ఇంకో మాట నేను లేవనెత్తున్నా, గుట్టలు గట్లకు ఇచ్చిన అనేటువంటి మాట అర్ధరహితమైనటువంటిది. నేను మళ్ళీ చెప్తున్నా, రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా, ఎక్కడైనా ఒకటి ఆరా చోట్ల జరిగితే అది సవరించుకోదగినటువంటి పొరపాట్లవి ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అయినా. అసలు మొత్తానికి మొత్తం భూములు మీ నిర్వాకం వల్ల, గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు సరిగా లేక 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద భూసేకరణ చేసినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్స్ కానీ, శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లు కానీ, జూరాల కెనాల్స్ కానీ, జూరాల రిజర్వాయర్స్లో పోయినటువంటి నీళ్లు కానీ, శ్రీశైలం రిజర్వాయర్లో ఇంపౌండ్ అయినటువంటి ల్యాండ్ అక్విజిషన్ అయినటువంటి భూములు, కెనాల్స్ కోసం తీసుకున్న భూములు, హౌసింగ్ కోసం తీసుకున్నటువంటి భూములు 40-50 ఏళ్ల కాలంలో వివిధ ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం సేకరించినటువంటి మొత్తం భూములు మీ పాలనా కాలంలో గనక అవి రికార్డులు సరిగా మెయింటైన్ చేస్తే అప్పుడేదో రెక్టిఫై అయిపోయేది కదా. అందుకోసమే రైతు బంధు ఈ పథకాన్ని అమలు చేసే కంటే ముందు 9-10 మాసాలు కసరత్తు చేసి భూ రికార్డుల శుద్ధీకరణ చేసింది కేసీఆర్ సర్కార్. ఎంత జిమ్మేదారితో చేసినాం మేము, ఎల్ఆర్యూపీ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ప్రభుత్వానికే సంబంధించినటువంటి భూములు ప్రభుత్వం పేరు మీద ఎక్కకుండా ఏమేమి ఉన్నాయో కలెక్టర్లకు బాధ్యత పెట్టి మొత్తం ఓల్డ్ రికార్డ్స్ మొత్తాన్ని వెరిఫై చేయించి మొత్తానికి మొత్తం అప్డేట్ చేయించినాం. దాన్నే ల్యాండ్ రికార్డ్స్ అప్డేటింగ్ ప్రోగ్రామ్ అంటాం, ఎల్ఆర్యూపీ. ఆ ఎల్ఆర్యూపీ వచ్చినాక భూ రికార్డుల శుద్ధీకరణ జరిగినాక కొత్త పాస్బుక్లు ఇచ్చి ఫస్ట్ టైం అప్పుడు మనం రైతు బంధుని ఇచ్చినాం, 2018 ఎన్నికల కంటే ముందు చెక్కుల ద్వారా ఇచ్చినాం. ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఇంకా ఎక్కడైనా ఉంటే, ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు జనరల్గా గ్రామాలలో. ఏ గ్రామాలన్నా అది వ్యవసాయ యోగ్యమైన భూమి కాకుండా ఎవడైనా తీసుకుంటే అప్పుడే అది వార్త వచ్చేస్తుంది. మరి ఇన్నేళ్ల కాలంలో ఫలానా గ్రామంలో ఫలానా భూ సర్వే నెంబర్కి ఇచ్చినారు, ఇది వ్యవసాయ భూమే కాదనేటువంటిది జరగాలి కదా. 1,52,00,000 ఎకరాలు 68-69 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రంలో 5, 10, 20, 30 ఎక్కడన్నా సంఘటనలు ఉంటే అవి సరిదిద్దుకోదగినటువంటివి. ప్రభుత్వ యంత్రాంగ మిషనరీ ఎప్పుడైనా సరే అనుకోకుండా జరుగుతూ పోయేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటారు, అవి సరిదిద్దుకోవాలి ఎవరైనా కూడా, ఏ ప్రభుత్వం అయినా అటువంటివి ఏమైనా ఉంటే. అది వదిలిపెట్టి దీనికోసం రంధ్రాన్వేషణ పేరుతోన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం, ఇది చర్చ చేస్తుంది, సమాచారం తీసుకుంటుంది. మీరు ఏం చేసినా రికార్డు చూడాలి కదా, మళ్ళీ ఆ రికార్డు ఆల్రెడీ ఉంది కదా ప్రభుత్వంతో, రెవెన్యూ రికార్డు అంతా ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఉంది, రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో మొత్తం డేటాను 1-2 డేస్ మ్యాక్సిమం 1 వీక్లో మీరు కంపైల్ చేసుకోవచ్చు, చేసి రైతాంగానికి ఇచ్చేసేయచ్చు. ఇది చేయకుండా ఇదంతా తాత్సారం చేయడం దేనికి అంటేనంటే, మీరు చెప్పినటువంటి గొప్పలు అమలు కాని పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఏదో గతం లేదో తప్పు జరిగి ఉంటుంది, లేకుంటే నిజంగానే ప్రజలకంతా ఏదో ఎవరికి రైతు బంధే రానట్లు, ఇచ్చిన రైతు బంధు అంతా ఏదో గుట్టలు గట్లకు దారులకే పోయినట్లు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? రైతాంగానికి ఒక రైతు బంధు కాదు, రైతు బీమా కింద కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది సబ్సిడీ భరించేదాని మీద, రైతుల పంటలు కొనడం కోసం ప్రభుత్వం నష్టపోయి పంటల కొనుగోళ్ల మీద, విత్తనాల ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీ, రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం చేపట్టినటువంటి మైనర్ ఇరిగేషన్ పునరుద్ధరణ మిషన్ కాకతీయ పనులు,
రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, 9.5 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన ప్రభుత్వంలో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు మేము ఏదో రుణమాఫీ చేస్తే 31,000 కోట్లు ఇంత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫిగర్ని ఏదో వచ్చేది పెద్ద ఆకాశానికి అంటేటట్లు మీటర్ పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం, రైతుకు ఎంత ముట్టినా వీఆర్ హ్యాపీ. కానీ మేము 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినమే తెలంగాణ ప్రభుత్వం మొత్తం పాలనా కాలంలో ఖర్చు పెట్టిన దాంట్లో సింహభాగం వ్యవసాయ రంగానికి పెట్టినాం. ఇది కాదని లేని వాస్తవం కాదా? దీంతోనే కదా ఇవాళ తెలంగాణ పల్లెసీమలన్నీ బాగుపడ్డాయి. దీంతోనే కదా ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి అయ్యి హౌసింగ్ యాక్టివిటీ విపరీతంగా పెరిగి ప్రజలంతా మళ్ళీ గ్రామాలకు వచ్చి బతుకుతున్నారు. వలసలు ఆగిపోయి పచ్చదనం పెరిగి, ఉపాధులు పెరిగి, వ్యవసాయం మీద మక్కువ పెరిగి, ఆర్థిక ఆదాయం పెరిగి రైతులది. 9.5 ఏళ్ల కాలంలో ఏటేటా ఒక్కొక్క అడుగు ముందలికి పోయి రాష్ట్ర రైతాంగం కుదుట పడ్డది. భారతదేశంలో గణనీయమైనటువంటి రికార్డు స్థాయి పంటలు నమోదు చేస్తేమి, జాతీయ స్థూల ఉత్పత్తికి, స్థూల ఆదాయానికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెరిగింది. నేషనల్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ పెరిగింది, తెలంగాణ జీడిపి పెరిగింది, తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగి దేశంలో 1 అయింది సిక్కిం తర్వాత. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నటువంటివే. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మా ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన ప్రతి రంగానికి సంబంధించి సాధించినటువంటి ప్రగతి, పెట్టిన పెట్టుబడులు, ప్రతి డిపార్ట్మెంట్ వారీగా అద్భుతమైనటువంటి పుస్తకాలను ముద్రించి పెట్టినాం. సెక్రటరేట్లో ఉన్నాయి, ఇప్పుడు పబ్లిక్ రికార్డ్, అది పబ్లిక్ డొమైన్లో ఉన్నదే. ఆ సెక్రటరేట్లో మీరే ఉన్నారు, మీ కార్యదర్శి అడిగితే తెచ్చిస్తారు. అందులో ఉండేటువంటి ఏ ఒక్క అంశమైనా తప్పని రుజువు చేయండి. మరి రైతాంగానికి ముట్టిన డబ్బులు నిజం కాదు, పెట్టిన పెట్టుబడులు నిజం కాదు, వచ్చిన అభివృద్ధి నిజం కాదు, ఇచ్చిన కరెంట్ నిజం కాదు, రుజువు చేస్తారు ఇవన్నీ? కాబట్టి ఇవన్నీ కూడా 100కి 100 పాళ్ళు సాకులే. ఇంకోటి, ఎక్కువ భూమి అనేటువంటిది ఇది ఈ ప్రచారం చేయడం ఒక నానుడి అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. తెలంగాణలో ఉండేటువంటి మొత్తం వ్యవసాయ భూమిలో పట్టదారు పాస్పుస్తకాలు కలిగి వ్యవసాయ భూమిగా నమోదై ఉన్న మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో 5 ఎకరాల లోపు భూ విస్తీర్ణం కలిగినటువంటి కమతాల సంఖ్యనే అత్యధికం, 92.5%. టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్లో 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉండే రైతుల చేతుల్లోనే ఉంది. మిగతా 6.5-7% భూమి 5 నుంచి 10 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళ చేతిలో ఉంది. 25 ఎకరాలకు మించి భూగరిష్ట పరిమితికి లోబడి, 54 ఎకరాలకు లోబడి ఈ రాష్ట్రంలో భూమి కలిగినటువంటి మొత్తం రైతుల సంఖ్య కేవలం 6,488 మాత్రమే. దమ్ముంటే ఈ ప్రభుత్వాన్ని కాదు 1,00,000 ఉన్న 2,000 ఉన్న రికార్డు పెట్టమనండి, బయట పెట్టమనండి, చూపించమనండి. అంటే జరిగిన మేలును వక్రీకరించి చూపేటువంటి ఒక దుష్ట ప్రయత్నం ఇది. ఎస్, ఒక గ్రామం ఉంటే 2-3 వేల ఎకరాలు ఉంటే 5 ఎకరాల లోపు ఉండేవాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. 7, 8, 9, 10 ఎకరాలు ఉన్నోళ్ళు కొద్దిమంది ఉంటారు, 1 డజన్ మంది 2 డజన్ల మంది. 30-40 ఎకరాలు ఉండేటువంటి రైతులు ఒకరో ఇద్దరో ఉంటే ఉండవచ్చు, ఒక ఊర్లో ఉండరు కూడా ఉండరు. సహజంగానే 30-40 ఎకరాలు వచ్చినటువంటి రైతును చూసి అక్కడ ఉండేటువంటి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండేటువంటి రైతు నాకు ఇంతే వచ్చింది, నాకు ఎక్కువ వచ్చింది అని ఒక ఉదాహరణకు చూపించే అవకాశం ఉంది. కానీ మెజారిటీ ఎవరున్నారు, ఎక్కువ ఎవరున్నారు? ఇంకొకటి, దీని మీద చాలా చర్చ జరిగిందండి గతంలో. ఇంకొక అంశం నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా, మళ్ళీ ఒకసారి చర్చించమని, ఆలోచించమని కోరుతా ఉన్నా అందరినీ. అసలు రైతు బంధు దేనికి ఇచ్చినాం మనం? 100 సార్లు చెప్పినాం ఈ విషయంలో, శాసనసభలో చెప్పినాం, బయట చెప్పినాం, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. ఇది కేవలం ఒక రైతుకు ఎదిరిచ్చే పెట్టుబడి మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, పెట్టుబడే రైతుకు సాయమే కానీ అది మాత్రమే కాదు. ఈ దేశంలో ఉండేటువంటి, ఇక తెలంగాణ కాదు భారతదేశంలో ఉండేటువంటి భూమి
పడావు పడకుండా ఒక ఎకరా పడావు లేకుండా మొత్తం భూమి శిస్తాయి పంటలు పండితే అది దేశ సౌభాగ్యానికి దోహదపడుతుంది, పచ్చదనం పెరుగుతుంది, ఉపాధి వస్తుంది, వ్యవసాయ అనుబంధ రంగాలలో పని పెరుగుతుంది, దాని అనుబంధ పరిశ్రమలు పెరుగుతాయి. ఈ రకంగా ఒక సైక్లిక్ ప్రాసెస్లో విపరీతమైన హ్యూమన్ యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఈయన హైదరాబాద్లో ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండి రైతు ఇబ్బంది వస్తానంటే ఈయనకు బెనిఫిట్ అయ్యి ఉండొచ్చు. అంతకుముందు బీడు పెట్టిండి, ఇప్పుడు వచ్చినది కాదు, ఒక అట్రాక్షన్, కనీసం పోయి ఎవరికైనా ఎవరికి ఇచ్చిన భూమి బీడు పడదు చేయాలని చెప్పిస్తాడు. అట్లా తెలంగాణలో ప్రతి ఇంచు భూమి సాగుకు యోగ్యమైంది. నిజం కాదా ఇది? ఈ దేశ సౌభాగ్యాన్ని పెంచేది కాదా, దోహదపడేది కాదా? మీకు ఆ తాత్వికత అర్థం కాదు, దాని పునాది అర్థం కాదు, ఎందుకు ఇస్తున్నామో తెలియదు. రైతుల్ని మోసపుచ్చి ఆశ చూపించి ఆచరణ సాధ్యం కాని విధంగా రాష్ట్ర రైతాంగం మొత్తం 3 పంటలు వేస్తారనండి, 2 పంటలు కదా పండేది. ఎవరో అరాకోరా కొద్ది మంది కూరగాయలు గిరాయలు 3వ పంట వేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా చాలా నెగ్లిజిబుల్ సంఖ్య అది 3వ పంట అనేది. ఓ ఈ సిపాయి ఏం మాట్లాడిండు, సన్నాసి 3 పంటలు పండిస్తాను, 2 పంటలకు ఇస్తే 3వ పంటకు ఎవరు ఇవ్వాలని మాట్లాడు. ఇంత పొడుగు మాటలు, మాటలకేమి హద్దు లేదు. దేవుడేరు 3 పంటలు, దేవుడేరు 2 పంటలకు అయితే లేదు. ఉన్న పంటలు ఎండిపోవుడు, నీళ్లు లేక ఏమనంటే నా ఇంట్లో బోరు కూడా ఎండిపోయిందని మాట్లాడతా. విత్తనాల సమస్య నేను చెప్పిన కథ కాదు, మేము చెప్పింది కాదు. కొడంగల్ కేంద్రంగా నకిలీ విత్తనాలు మీరు రాసిందే, ఇది వాళ్ళు ద్వేషించే పేపర్ ఏం కాదు. నిత్యం మాట చెప్తున్నాను, రైతులు మీరు మీడియా మిత్రులు పెట్టినవే నేను చూపిస్తున్నా మరొకసారి, రాష్ట్ర రైతాంగానికి అర్థం కావాలని చెప్పులు పెట్టి లైన్లలో పెట్టి బారులు తిన్నారు విత్తనాల కోసం ఆదిలాబాద్లో. రంగారెడ్డి జిల్లాల కూతపేట దూరం శంకరపల్లి అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు, పడగ విప్పిన నకిలీ విత్తనాలు, దీంట్లో కింద ఉంటుంది ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం ముఖ్యమంత్రి. ఆదాయం పెంచుకున్నాడంటే రైతు బంధును ఎగ్గొట్టి పోస్ట్పోన్ చేసి వాయిదా వేసి రుణమాఫీ జరిగింది ఇచ్చినట్లు చేసి ఓహో ఇచ్చిండు మొదలుపెట్టిన 15 ఆగస్టు చూడు నేను మొదలుపెట్టినా అని గొప్పలు చెప్పుకొని చేసేటువంటి ప్రయత్నాలు ఇవి. ఏం ఆదాయం పెంచుతో మరి ఆదాయం పెంచింది ఎందుకో కేబినెట్లో చర్చించలే. రైతుల రుణమాఫీ కోసము వీటి కోసము ఆదాయ పెంపు మార్గాల మీద ఎందుకు ప్రజలకు చెప్పలే. నోరు కట్టుకుంటేనంటే 40,000 కోట్లు ఇట్లా ఒట్టికొస్తాయి నేను రుణమాఫీ చేసి తీరుతాను మాట్లాడు. మాట్లాడే ముందు జిమ్మెదారు గిమ్మెదారు లేకుండా ఇస్తారా రీతిగా, మళ్ళీ ఏమయ్యా మరి కట్టుకోలేదా నోరు, మరి ఇన్ని రోజులు కట్టుకున్నా కూడా కూడలేదా, మరి ఏమనుకోవాలి? కేవలం కాలయాపన చేయడం కోసం చేస్తున్నటువంటి అంశాలే, మరొకటి రుణమాఫీకి సంబంధించి కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. సరే మేము కటాఫ్ డేటు 2023 దాకా పెడుతున్నాం, ఓకే మంచిది సంతోషం. గత ప్రభుత్వం రుణమాఫీ చేసేటువంటి ప్రాసెస్లో ఎన్నికలు వచ్చే వరకు మిగిలింది కేవలం 4,000 కోట్లు మాత్రమే. 19,000 కోట్లు ఉండే 2వ విడతలో మా ప్రభుత్వంలో 15,000 చేసినాం, అప్పటికి కేవలం 4,000 కోట్ల రూపాయలు మిగిలి ఉండే రైతాంగానికి చెప్పినాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు చేయడానికి రాదు, ఎన్నికల తర్వాత చేస్తాం ఇంత అని చెప్పినాం. సరే ప్రజలు అవసరం ఉన్నవాళ్ళు అవసరార్థం ఇంకోరు మేము తొందర చేస్తామంటే అటువైపు మళ్తారు, తప్పేం లేదు ప్రజలది. కానీ ఏం చేస్తావు మరి నువ్వు, December 9 అని చెప్తీవి, ఎందుకు చెప్పినావు మరి? హోల్సేల్గా 70 లక్షల మంది రైతుల్ని మోసం చేస్తావా? చేసినావు, మోసం చేసినావు. ఈ రుణమాఫీ విషయంలో కూడా ఒక విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో వ్యవసాయ కమతాలు హోల్డింగ్ ఆఫ్ ల్యాండ్
5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతులే 92.5% ఉన్నారు. అంటే 92.5% మంది రైతులు ఏ బ్యాంకుకు పోయినా 100,000 రూపాయలకు మించి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వరు, అసాధ్యం అది. ఏ బ్యాంకు గైడ్ లైన్స్ అయినా కూడా 100,000 రూపాయలకు మించి 5 ఎకరాల భూమి ఉంటే ఎవరు ఇయ్యరు. 5 ఎకరాల భూమి పెట్టుకొని నేను 2 లక్షల రుణమాఫీ పోతే బ్యాంకు అడిగాడు. క్రాప్ లోన్ ఇచ్చేదే క్రాప్ లోన్, దీర్ఘకాలిక రుణం కాదు. పైప్ లైన్ కోసమో, మోటార్ కోసమో, స్ట్రక్చర్ కోసమో, ఇంకో దానికోసమో కాదు. ఎల్టీ లోన్ కాదు అది, లాంగ్ టర్మ్ లోన్ కాదు, పంట రుణం. పంట రుణాల మాఫీది అంటే క్రాప్ లోన్సే మొత్తం ఇవి. దీర్ఘకాలిక లోన్స్కి ఇది అప్లై కాదు. మరి 100,000లోపుకు మించి రుణమాఫీ, రుణం ఇవ్వని పరిస్థితే బ్యాంకులకు ఉంటే నువ్వు రుణమాఫీ 2 లక్షలు ఎట్లా చేస్తావు అంటున్నా. అంటే నువ్వు చేయే తలపెట్టిన 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? ఈ 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు వర్తిస్తుందా? బెనిఫిట్ ఎవరికైతుంది? ఇది సంజాయిష్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, నేను కోరుతా ఉన్నా. మొత్తం 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల యొక్క రుణాలు ఎన్ని, కేటగరైజ్ చేసి చెప్పాలి ప్రజలకు. మీరు చేతల పెట్టినటువంటిది 2 లక్షల పరిధిలో వచ్చేటువంటి రైతులు ఎవరో వివరాలు చెప్పండి. మేము చేసినప్పుడు కనిపేదా చేస్తామని చెప్పొచ్చు మీరు, మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పుడే చెప్పండి. ఇన్ని లక్షల మంది రైతులు 2 లక్షల రూపాయలు రుణం తీసుకొని బాకీ పడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఎలిజిబుల్ అని చెప్పండి, లిస్ట్ చేయండి, బయట పెట్టండి. అందువల్ల ఈ క్యాబినెట్ సబ్ కమిటీ పేరు మీద ఇంతకుముందు చెప్పినట్టు సులువుగా ఉన్న అధికార యంత్రాంగంతో రికార్డులు వెరిఫై చేసుకునే అవకాశం ఉన్నప్పుడు డైరెక్ట్ గ్రామంలో పోయి వెరిఫై చేస్తే కూడా ర్యాండమ్గా అప్పటికప్పుడు తెలిసిపోతుందండి, బహిరంగ విచారణ చేస్తే తెలిసిపోతుంది. సర్వే నంబర్ల వారీగా పెట్టుకొని దీంట్లో సాగుకు యోగ్యంగా అని భూమి రైతు బంధు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా అని బహిరంగ విచారణ చేస్తే ఆ ఊళ్ళో తెలిసిపోతుంది. భూమి దాచిపెట్టేదా, అగ్గిపెట్టే నా జేబులో పెట్టుకోనికే, రికార్డు దాచిపెట్టుకోనికి వస్తుందా? అంటే ఈ ప్రాసెస్ పేరు మీద 100% డిలే చేయడం మీ ఉద్దేశం, జాప్యం చేయడం వాళ్ళ ఉద్దేశం. జాప్యం చేసినాక పుణ్యకాలం గడిచిపోతుంది. అడపాదడపా కొద్దిగా వేసినట్లు చేసి అప్పుడు మేము స్టార్ట్ చేసినామని అనిపించుకోనికే చేసే ప్రయత్నమే ఇదంతా కూడా. దీనికి దురదృష్టం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా క్యాబినెట్లో చర్చ జరిగింది అనగానే రుణమాఫీ అయిపోయినట్లే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోయేమో ఏమి ఇప్పుడు ఆయనకు గోకుడ పెడితే అర్జెంటుగా పోయి గోకేటట్లున్నారు, నువ్వు ఎడ గోక్కుంటావులే మేమే గోక్తాం అనేటట్లున్నారు కొద్దిమంది మీడియా అధిపతులు. ఎంత దురదృష్టం అండి ఇది, పిల్ల పుట్టక ముందే కుల కుట్టినట్లుంది, పిల్ల పుట్టనే లేదు కుల కుట్టినట్లుంది. రుణమాఫీకి ఇదివరకు హాల్ లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు క్యాబినెట్లో చర్చ చేసి, అరే నువ్వు కొత్తగా చేసేదే ఉందా బాబు, ఎన్నికలప్పుడే నువ్వు ప్రకటించినావు కదా, ఎన్నికలలో ప్రకటించింది, 7 నెలల తర్వాత క్యాబినెట్లో చర్చిస్తే సిగ్గుపడాలి. December 9 అన్నటువంటి విషయం 7 నెలల తర్వాత క్యాబినెట్లో మాట్లాడుతున్నారు, మీకేమనిపిస్తా లేదని రాయాల బాధ్యత గల మీడియా కాదా, నిజం కాదా అని చెప్పేది. దానికి అయిపోయినట్లే చిత్రీకరణ, ఇంత ఓవర్ ఎంతుజాజం ఎదకండి, ఇంత బహిరంగంగా రంగేసుకొని రంగేస్తారా? గమనిస్తారు ప్రజలు, కాలం ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. ఏదైనా మా కాలంలో మా ప్రభుత్వ కాలం లేదా చేస్తామనే చేసినా ఒకరోజు డిలే అయినా ఓ కాలు మేధావులు వేసేది, ఒక కాలుతోనే మీడియా వాళ్ళు వేసారు, రెండు కాళ్ళు ఎప్పుడు లేద్దామా అనేది యాడిపోయారు. మరి ఇప్పుడు నోలు పడిపోయినాయి. ఈ రైతుల ఇక్కట్ల మీద మాట్లాడడానికి ఎవరికి మనసు రాదు, నోరు రాదు. ఈ వెతల మీద మాట్లాడడానికి ఎవరికి మనసు రాదు, నోరు రాదు. వాళ్ళకున్నది ఒకే ఒకటి కేంద్ర బిందువు,
గుడ్డి కేసీఆర్ వ్యతిరేకత అంతే, అదే వాళ్ళకి హేతు, అదే కేంద్ర బిందువు. దానికోసం ఏమైనా చేస్తారు, ఎంత దూరం అయినా పోతారు, ఏమైనా మాట్లాడతారు. ఆ జరిగిన మంచిని మంచిని అంగీకరించడానికే సిద్ధంగా లేరు. మంచిని అంగీకరిస్తూ తప్పును లేవనెత్తే అది అన్ని సమాజాలలో ఉంటుంది, జరగాల్సిందే అది, ప్రజాస్వామ్య స్ఫూర్తి అది. కానీ మొత్తాన్ని కప్పివేస్తూ, మంచిని కప్పివేస్తూ, అపనిందల పాలు చేస్తూ, నిందలు వేస్తూ, ఏం మంచే జరగలేదన్నట్లు శక్తి ఉన్నంత దుష్ప్రచారం చేయడం అనేటువంటిది ఒక బాధ్యతగా తీసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఈ రకంగా ఆనందం పొందుతున్నారు. కానీ రైతులను ఉసురు పెట్టి, వాళ్ళ ఉసురు తీసుకొని ఆనందపడేటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యక్తిగతంగా సుఖపడరు నేను చెప్తున్నాను. వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతున్న రైతాంగం పక్షాన్ని నిలవకుండా ఏ మార్చే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం పక్షాన్ని నిలబడతారండి? అందువల్ల రైతాంగాన్ని ఇప్పటికైనా తమకు జరుగుతున్నటువంటి తమ పట్ల ఈ ప్రభుత్వం కలిగి ఉన్నటువంటి వైఖరిని, అనుసరిస్తున్నటువంటి ఈ వైఖరిని రైతాంగం గమనించాలని, గ్రహించాలని చెప్పి కోరుతూ, ఈ ప్రభుత్వం మీద తాము ఇచ్చిన మాట అమలు చేయడం కోసం ఒత్తిడి పెంచడానికి రైతులు సన్నద్ధం కావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పదేళ్ళు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏం చేసిండు అనేది ఒకసారి రివ్యూ చేసుకోండి. పదేళ్ళల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏ రూపంగా బాగుపడ్డారు, ఎంత సాగు పెరిగింది, రైతులకు ఎంత హ్యాపీ అయినరు, రైతుల భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుల ఆస్తులు ఎట్లా పెరిగినాయి, రైతులకు ఎంత లాభం జరిగిందనేది రివ్యూ చేసుకోండి. ఇంతకు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు 450,000 కోట్లు మీరు రైతుల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఏం ఖర్చు పెట్టబోతున్నారు? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా రైతులు హ్యాపీగా ఉన్నారు కానీ ఈ 6 నెలల లోపల ఎంత దిబ్బలు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీరు రివ్యూ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, అల్లకొల్లలు అవుతాను కరెంటు లేక. మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి, ఇది వాస్తవం కాదా? చెల్లెళ్ళ నీళ్ళు లేవు, ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఇస్తలేవు, 6 మంత్స్ నుంచి మెయింటెనెన్స్ లేదు, దేవాదులు లేదు, కాళేశ్వరం లేదు, అన్ని ప్రాజెక్టులు మెయింటెనెన్స్ లేక నీళ్లు వస్తలేవు, చేతులు ఎత్తేసినారు దేవాదుల వాళ్ళు. దాన్ని వాస్తవం కాదా? మీరు బిల్లులు కూడా ఇస్తలేరు, ఇవాళ చెల్లెళ్ళకు నీళ్లు నిండుతలేవు, మీ ఆర్గనైజేషన్ మొత్తం కుప్పగూలిపోయింది, రైతులు అల్లకొల్లం అవుతున్నారు, ఇది వాస్తవం కాదా? ఆ రోజు కేసీఆర్ గారు చెర్లు బాగు చేసి, చెక్ డ్యాములు కట్టి, ప్రాజెక్టులు పెంచి, 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతుకు పెట్టుబడి ఇచ్చి, ఎన్నో తీర్ల ప్రతి గింజ కొన్నా. కానీ ఈరోజు మీరేదో రైతు ప్రభుత్వం అని గొప్ప చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా? ఈ రుణమాఫీ అన్నావు, నువ్వు 15వ తారీఖు వరకు ఏం చేస్తున్నావు? ఆగస్టు 15 ఒకసారి రికార్డు తీసుకో, మొత్తం ఆ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నావు, నీ బోకస్ మాటలు కావా? ఆ రుణమాఫీ మీద కూడా రైతు మంది మీద ఒక షరతు పెడతావు, రుణమాఫీ మీద ఒక షరతు పెడతావు, అన్ని లింకులు పెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకుండి. పార్లమెంట్ ఎలక్షన్ల ముందేం మాట్లాడావు? అసెంబ్లీ ఎన్నికల ముందేం మాట్లాడారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? దయచేసి, ఇప్పుడు రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది, విత్తనాలు దొరకక, ఎరువులు దొరకక ఎనడని వచ్చిందా 10 ఏళ్ళల్లో పిరియళ్ళ? విత్తనాలు దొరకలేదని ఒక మాట వచ్చిందా? ఎరువులు దొరకలేదని ఎక్కడన్నా మాట వచ్చిందా? ఒడ్లు కొంటలేరనే మాట ఎక్కడన్నా వచ్చిందా? తడిచిన ఒడ్లను కూడా కొన్నాం. ఇవాళ ఎంత ఘోషపడుతున్నారండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు దూరదృష్టితోటి పామాయిల్ తోటలు పెట్టి సబ్సిడీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం
ప్రతి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తే 6 నెలల బట్టి వాళ్ళకి సబ్సిడీ లేదు. పామ్ ఆయిల్కు పామ్ ఆయిల్ అన్నీ తీసేసుకొని దున్నుకుంటారు. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఎక్కడ కూడా మొదలు కాలేదు. ఇక ఫ్యాక్టరీలు మొదలు కాకపోతే ఇక పామ్ ఆయిల్ కూడా కొంటూ లేడని మొత్తం దున్నేస్తాను. సిగ్గు అనిపిస్తలేదా? ఇంకేదో రైతు ప్రభుత్వాన్ని గొప్ప చెప్పుకుంటున్నారు మీరు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా ఏదో మీ 6 మంత్స్ లోపటే మిమ్మల్ని అనాలని కాదు, మీ మాటలను చూసిన తర్వాత మేము అనవలసి వస్తాను. ఇప్పటికైనా మీరు రైతులకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిరంజన్ రెడ్డి గారు పూర్తి లెక్కలతోటి ఆధారాలతో చెప్పారు. ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు మోసం చేసే ప్రయత్నం చేయకుండా రైతులను. రైతుకు పెట్టుబడి అందలే, సిగ్గు అనిపిస్తలేదా మీకు? టకా టకా పడేది. 10 ఏళ్ళు రైతు బంధు ఇచ్చాడు. దయచేసి రైతులకు ఎక్కడ చిన్న ఇబ్బంది జరగలే. రైతులు గోసపల్లె, ఇవన్నీ రైతులు. ఇప్పుడు విత్తనాలు దొరకక, ఎరువులు దొరకక, నీళ్లు దొరకక, కరెంటు దొరకక, పెట్టుబడి దొరకక ఎంత అవస్థ పడుతున్నారు. పాత రోజులు వస్తానే గుర్తుకు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాతో నువ్వు ధర్నా చేయలే? ఇక్కడ ఇదే ప్రెస్ మీడియా వాళ్ళు విత్తనాల కోసం ధర్నా చేసినావు, ఒడ్లు కొంటలేరని ధర్నా చేసినావు, నీళ్లు లేక వెళ్ళిపోయినావు, కరెంటులు మోటార్లు కాలిపోతానే, స్టార్టర్లు కాలిపోతానే ధర్నా చేసినావు. అవి కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు మళ్ళీ వచ్చినాయి. అవి రాకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి నా కాన్షియన్స్ మీటింగ్ నా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా. పార్లమెంట్ కాన్షియన్సీ పార్లమెంట్ ఎన్నికల లోపల, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ మండలం ఏది వచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా బాధతో ఉన్నా దాంతో, ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినామనో, అసెంబ్లీలో ఓడిపోయినామనో, ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదు.